फ्रेंड्स मनम काइंड मास्टर लो टेक्स्ट फॉन्ट साइज कलर दाने फॉन्ट डिजाइन गुरिंची मीकु विवरंगा चूपिंचबोतुन्नानु ई वीडियो चिवरी वरकु चूडंडी फ्रेंड्स इला ई विधंगा चूपिंचबोतुन्नानु एला क्रिएट चेयालो मीकु చూపించబోతున్నాను ప్లే చేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ కెన్ మాస్టర్ ఓపెన్ చేసినప్పటికి ఇక్కడ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి ప్లస్ సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి 16:9, 9:16, 16:1:13 ఆప్షన్స్ వస్తాయి ముందుగా 16:9 ని సెలెక్ట్ చేసుకోండి యూట్యూబ్ కోసం వీడియో చేస్తే 16:9 ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ సర్కిల్ వస్తుంది మీడియా లేయర్ ఆడియో వాయిస్ మీడియా ని సెలెక్ట్ చేసుకోండి మీడియా ని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాం అంటే మనం బ్యాక్ గ్రౌండ్ ఒక ఇమేజ్ కావాలి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ మీద మనం టచ్ నకల చూడండి ఇలా ఇలా రైట్ సింబల్ చేసిన తర్వాత దీన్ని మూవ్ చేయండి మీకు ఎంత 15 మినిట్స్ వీడియో 20 మినిట్స్ వీడియో ఎంత కావాలంటే అంత నేను జస్ట్ 15 సెకండ్స్ వీడియో చూడండి నెక్స్ట్ ఆప్షన్స్ లేయర్ లేయర్ ని క్లిక్ చేస్తే ఇక్కడ 4 to 5 ఆప్షన్స్ వస్తాయి మీడియా ఎఫెక్ట్స్ ఓవర్లే టెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ మనం ఈరోజు వివరంగా టెక్స్ట్ గురించి మీకు వివరంగా చూపిస్తాను ఈ వీడియో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా మీకు నచ్చినది విషెస్ కానీ ఏదైనా మీరు టైప్ చేసుకోవచ్చు నేను వెల్కమ్ టు మై ఇక్కడ ఓకే ఓకే అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంకెన్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ని డ్రాగ్ చేస్తూ మూవ్ చేయండి సెట్ చేసుకోండి మీకు నచ్చిన సైజ్ ఇక్కడ రైట్ సైడ్ వైట్ కలర్ రౌండ్ కనిపిస్తుంది కదా దీన్ని టచ్ రెడ్ పింక్ ఇలా ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి నేను రైట్ సింబల్ క్లిక్ చేస్తున్నాను ఈ విధంగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇన్ యానిమేషన్ దీన్ని యానిమేట్ చూడండి మీకు నచ్చింది ఫేడ్ ఇలా వస్తుంది పాప్ సైడ్ టు రైట్ స్లైడ్ టు లెఫ్ట్ ఇలా వస్తుంది నేను డ్రాపింగ్ పైనుంచి ఇలా వస్తుంది నేను లెటర్ బై లెటర్ సిస్టంలో కంప్యూటర్లో టైప్ చేసినట్టు చూడండి ఇలా వస్తుంది నేను లెటర్ బై లెటర్ ఇక్కడ స్పీడ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నేను 2.0 సెలెక్ట్ చేస్తున్నాను ఇది స్లో 1.0, 0.5 అంటే స్పీడ్గా వస్తుంది టైపింగ్ 2.0 స్లోగా చూడండి రైట్ క్లిక్ చేయండి ఓకే ఇప్పుడు చూడండి నేను ప్లే చేసి చూపిస్తాను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది ఇలా మూవ్ చేస్తే వస్తుంది ఇప్పుడు ఇదే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కలర్ దీన్ని డిజైన్ చేద్దాం మనం దీన్ని చూడండి షాడో ఏ కలర్ ఇస్తారు లైట్ పింక్ చూడండి చేంజ్ అయిపోతుంది దీని మొత్తం మూడింటిని ఆన్ చేసుకోండి ఆన్ చేసిన తర్వాత మీకు నచ్చిన కలర్స్ని సెలెక్ట్ చేసుకోండి చూడండి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మరో ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంది చూడండి ఇలా మీకు నచ్చిన ఏదైనా కలర్ని సెలెక్ట్ చేసుకోండి చూడండి నేను చూపిస్తాను సింపుల్గా చూడండి నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ అవసరం లేకపోతే ఆఫ్ చేసేయండి ఇలా చూడండి ఇప్పుడు నేను వీడియోని ప్లే చేసి చూపిస్తాను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ విధంగా మీరు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసి మీకు నచ్చిన ఆప్షన్ని చూస్ చేసుకొని చేంజెస్ చేసుకోవచ్చు మీ వీడియోలో బ్యాక్గ్రౌండ్ కలర్ నేను పెట్టలేదు ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే మీరు పెట్టుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ నెక్స్ట్ ఆప్షన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఇక్కడ ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ వస్తాయి చూడండి ఇటాలిక్ బోల్డ్ నోటో రోబోట్ లైట్ రోబోట్ మీడియం నేను చూడండి ఇటాలిక్ పెడుతున్నాను డాన్సింగ్ స్క్రిప్ట్ ఇటాలిక్ చూడండి నోట్ ఇటాలిక్ ఇలా బోల్డ్ అంటే థిక్గా వస్తుంది చూడండి లైట్ థిక్గా వచ్చింది చూడండి చేంజ్ అయిపోయింది ఇలా సెట్ చేసుకోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్